ఈరోజు జరుగుతున్నాయి. వినిపిస్తుందా? వినపల్లా, ఈరోజు జరుగుతుంది. వినపల్లా, ఈరోజు జరుగుతున్న యుద్ధం న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి మాటకు నిలబడడానికి ఇవాళ యుద్ధం జరుగుతూ ఉందని కూడా మీకు అందరికి కూడా నేను తెలియజెప్తా ఉన్నా. ఇవాళ విలువలకు విశ్వసనీయతకు మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు, ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ చూస్తే అంతా అన్యాయం, అక్రమం, అబద్ధం, మోసం ఈరోజు జరుగుతున్నది అదే అని మేము చూస్తున్నాం. ఇవాళ ఇవాళ ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల నుంచి విశాఖపట్నం భూముల దాకా, మరి గుడి భూములు కానీ దళితుల భూములు కానీ ఏవి కూడా వదిలిపెట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో లేదు అని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది వినపడలేదు అంటున్నారు కదా. మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40 సంవత్సరాల అనుబంధం అని కూడా మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరములు మీ భుజ స్కంధాల మీద మోసి ఆయనను ఒక నాయకుడిగా నిలబెట్టుకుని ముఖ్యమంత్రిగా మీరందరూ చేసుకున్నారు. ఆ రోజు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్న తండ్రిలాగా ఆయన కడుపులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా చూసుకోవటం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఎందుకంటే అవే మీకు గుర్తు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలైనా ఇంకొకటైనా కూడా మీరు సమస్య గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 9 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో జరిగిన విషయాలు ఒక్కసారి మీకు గుర్తుకు తీసుకొస్తా ఉన్నా. జగన్ బాబు ఎలా రాజకీయాలకు రావాల్సిన అవసరం వచ్చిందని కూడా మీకు గుర్తుకు తీసుకొస్తా ఉన్నా. ఇవాళ 9 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని 100 మంది ప్రాణాలు వదిలితే ఓదార్పు యాత్రలో, మరి ఆ రోజు పావురాలగుట్ట మీద మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఆ రోజు ఓదార్పు యాత్రలో మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పి జగన్ బాబు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చలేదు. రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది 100 మంది చనిపోవడము నచ్చలేదు. రాజశేఖర రెడ్డి గారి కోసం మరి జగన్ బాబు ఆ రోజు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఒక జిల్లాలో ఆ బిడ్డ మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించి ఆ బిడ్డను హక్కున చేర్చుకొని మీరు ఓదార్పునిచ్చారు. అది కూడా వాళ్ళకు నచ్చలేదు. ఓదార్పు యాత్ర చేయకూడదు అని చెప్పారు, ఇంకొకటి చేయకూడదు అని చెప్పారు. కానీ జగన్ బాబు ఆ రోజు ఇచ్చిన మాట కోసం నిలబడి ఆ రోజు బయటికి రావాల్సిన పరిస్థితులన్నీ కూడా మీరు చూసినారు. ఆ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా జగన్ బాబును మీరు ఆదరించి హక్కున చేర్చుకున్న దానికి, ఒక నాయకుడిగా ఈరోజు మీరు నిలబెట్టుకున్న దానికి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మరవలేను, మరవను కూడా అని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ నిరంకుశత్వం, తెలుగుదేశం వికృత చేష్టలకు బదులుగా వారు పెట్టిన కేసులైతేనేమి, వారు పెట్టిన రైడ్లైతేనేమి, వారు చేసిన ప్రతి కార్యం కూడా అసలు అటాచ్మెంట్ అయినా కూడా లాస్ట్కు జగన్ బాబును జైల్లో కూడా పెట్టారు. నా భర్త పోయిన బాధల్లో నేను ఉండగా 16 నెలలు నా బిడ్డను నాకు దూరం చేశారని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నా. 16 నెలలు మాత్రమే జైల్లో ఉన్నప్పుడు మాత్రమే జగన్ మీకు దూరంగా ఉన్నాడు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసమైనా, మరి అదేవిధంగా మరి రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కోసమైనా కూడా జగన్ బాబు ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో ఉద్యమాలు చేశాడు. మీకు వచ్చిన ప్రతి సమస్య కోసం, మీకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ జగన్ బాబు ఉన్నాడు. ఎక్కడ ఎవరు రైలు యాక్సిడెంట్ అయిందైనా, మరి ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయిందైనా, ఎవరైనా చనిపోయినారన్నా కూడా కేవలం జగన్ మాత్రమే మీ దగ్గరికి వచ్చాడని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ
అన్ని సమస్యల్లోనూ అన్ని ఇబ్బందుల్లోనూ పోరాటాలు చేశాడు, దీక్షలు ధర్నాలు చేశాడు, రాష్ట్రాలు బంధులు చేశాడు, మరి అదేవిధంగా క్యాండిల్ ర్యాలీ చేశాడు, ఢిల్లీ వరకు కూడా జలయజ్ఞం కోసం కానీ సంక్షేమ రాష్ట్రం కలిసి ఉండాలనే పోరాటం కోసమైనా కూడా, మరి అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కోసం జిల్లాల్లో పోరాటం చేశాడు, ఢిల్లీలో పోరాటం చేశాడు, అన్ని చోట్ల కూడా పోరాటం చేశాడు. ప్రతి నిమిషము సెకండ్ మీలోనే, మీ మధ్యలోనే, మీతోనే ఉన్నాడని కూడా మీకు చెప్తున్నా నేను ఇవాళ. మరలా పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. మీ కష్టాలు మీ బాధలు విన్నాడు ఆయన, విన్నాడు కాబట్టే, చూశాడు కాబట్టే మరి ఈరోజు నేను ఉన్నాను అని భరోసా ఇస్తా ఉన్నాడు మీకు అందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ఎలాగ మీకు అందరికీ భరోసా ఇచ్చేవాడు, అలాగే ఈరోజు కూడా జగన్ బాబు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు, ఉంటాడు కూడా అని మీకు అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, మీకు అందరికీ అండగా దండగా తోడుగా ఉంటాడని మీకు మాట ఇస్తున్నావు నేను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు నేను కూడా మీ ముందరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మ చెల్లి వస్తా ఉన్నారు, జగన్ బాబు మీద అంత ప్రేమ నాని అడుగుతా ఉన్నారు, జగన్ బాబు కోసము వస్తా ఉన్నారా, ఎందుకు వస్తా ఉన్నారని చెప్పి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఎప్పుడు నేను బయటకు వచ్చిందని కూడా కాదు, ఎవరికి నేను తెలియని కూడా తెలియదు ఆ రోజుల్లో. కానీ జగన్ బాబును జైల్లో పెట్టినప్పుడు మన కోసం నిలబడిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం, ఆ రోజు ఎంపీ రాజీనామా చేసిన మరి ఎంపీని గెలిపించుకోవడం కోసం ఆ రోజు నేను షర్మిలమ్మ బయటికి రావాల్సి వచ్చింది. ఆ రోజు దేవుని దయవల్ల మీ అందరి సహకారంతో ఆ రోజు 18 మందికి 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, ఎంపీని రాజమోహన్ రెడ్డి గారిని ఆ రోజు గెలిపించారు మీ అందరు కూడా మీ సహకారం వల్లనే. ఈ రోజు కూడా మీ ముందర నిలబడి ఉన్నాము అంటే కేవలం మీ అభిమానం మాత్రమే అని కూడా మీకు చెప్తున్నా. ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే ఎలక్షన్ల కోసం మీ ముందరికి రావాల్సి వచ్చింది, ఈ రోజు తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను అంటే మీరందరూ నా కుటుంబం అని నేను అనుకున్నా. రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబాలు అనుకున్నారు, మీకోసమే జీవించారు, మీకోసమే పరితపించారు. రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా మీ పనిలోనే మీ సేవలోనే ఉన్నారు. ఆయన రచ్చబండ కోసం పోయి ఆ రోజు ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది, మరలా జగన్ బాబు రావడం జరిగింది, జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను ఇవాళ జగన్ బాబు మీద ప్రేమతో వస్తా ఉన్నారా అమ్మ చెల్లి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్ చేశారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు ప్రేమలు విలువలు మీకు తెలియవు, మీరు ఎవరిని ఉద్ధరించారు, ప్రజలను ప్రేమించారా, మీ వాళ్ళని ప్రేమించారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కొడుకును మాత్రం ప్రేమించారు, ఏం అర్హత లేకపోయినా 3 ఉద్యోగాలు ఇచ్చి ఆయన నిలబెట్టారు, కానీ ఎవరిని ప్రేమించారు మీరని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మని ప్రేమించారా, లేదు వాళ్ళ అమ్మని కూడా చూసుకోలేదు ఆయన, వాళ్ళ కుటుంబాన్ని తమ్ముడు కుటుంబాన్ని ప్రేమించారా, అది కూడా చూసుకోలేదు. పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు గారిని పోయి మరి ఆ రోజు అది కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచిన సందర్భం మనం చూసామని కూడా చెప్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని వాడుకొని వాళ్ళని వదిలేసిన సందర్భం మీకుంది చరిత్ర అని కూడా చెప్తా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ప్రజల కోసం వాళ్ళు ఈ కుటుంబాన్ని ప్రేమించడం కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడే తత్వం వాళ్ళది. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్ బాబును కూడా మీరు చూశారు, ఈ 9 సంవత్సరాలుగా జగన్ బాబును చూశారని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు మీరు జగన్ ఎప్పుడు చెప్పేవాడు, నాన్న నాకు ఈ కుటుంబాన్ని నన్ను ఒంటరిగా చేయలేదు, ఈ కుటుంబం నాకంతా ఇచ్చిపోయాడని చెప్పి మిమ్మల్ని చూసి ఎన్నోసార్లు ఆయన పరితపించాడు, చెప్పాడు కూడా. కాబట్టి ఈరోజు మీరందరూ నా కుటుంబం అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చానని కూడా మీకు అందరికి తెలియజెప్తా ఉన్నాను ఇవాళ. ముఖ్యంగా నేను చెప్పాలంటే మరి పాలకొండ ఈ కాన్స్టిట్యూన్సీని గురించి మీకు చెప్పాలంటే నేను రాజశేఖర రెడ్డి గారు మీకోసం ఏం చేశారు అనేది కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఈ పాలకొండ పట్టణాన్ని మరి ఎప్పుడు కూడా టీడీపీ ఓటు బ్యాంకుగానే మిమ్మల్ని చూసింది, కానీ ఏ రోజు మీకు చేసినట్టుగా నాకు ఎక్కడా కూడా కనిపించలేదని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా చంద్రబాబు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్టుగానే చూస్తా ఉన్నా నేను. అదే రాజశేఖర రెడ్డి గారు
మరి మొట్టమొదటిసారిగా అభివృద్ధి అంటే ఏంటో మీకు చూపించాడు, సంక్షేమం అంటే ఏంటో మీకు చూపించాడు అని కూడా మీకు తెలియజెప్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో మొత్తం మీద 32 లక్షల ఎకరాలు మరి బీద వారందరికీ ఇవ్వగా కేవలం గిరిజనులకు మాత్రమే 14 లక్షల ఎకరాలు భూములను మీకు గిరిజనులకు మాత్రమే ఇచ్చినట్టు కనుక చెప్తున్నా. ఆ భూములన్నిటికీ పట్టాలు ఇచ్చిన పట్టాలు కూడా మీకు అందరికీ మీ పేర్లతో పట్టాలు ఇచ్చినారని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, ప్రతి ఒక్కరికి మరి మీరు పండించుకునే పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, ఆయన ఎన్నో ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి అందాలని, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యశ్రీ ఆ రోజు హైదరాబాద్ హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. మరి అదేవిధంగా 108 కుయి అని మీ దగ్గరికి వచ్చేది 108 ఫీజు రీయింబర్స్మెంట్, మీ పిల్లలందరూ కూడా పేదరికంలో ఉండకూడదు అని ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పి మరి ఆ రోజు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇవాళ. అదేవిధంగా మరి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పాలకొండలో మరి వరద కరకట్టలు కట్టినట్టుగా చూస్తా ఉన్నాం. సీతంపేటలో మరి డిగ్రీ కాలేజ్ తీసుకురావడమైనా మిగతా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు కూడా అన్ని అందేటట్లుగా చూసింది రాజశేఖర రెడ్డి గారు అని కూడా మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అవునా ఈ ప్రాంతానికి మీరందరూ బాగుండాలని, శ్రీకాకుళం జిల్లా అంతా బాగా ఉండాలని, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా రాయలసీమ కూడా వెనకబుండ జిల్లాలే. మీలాంటి పరిస్థితి మాకు కూడా వర్షం మీద ఆధారపడి జీవించే బ్రతుకులు మాయే, అలాగే మీ బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు రాక ముందు అని కూడా చెప్తున్నా. వచ్చిన వెంటనే మరి వంశధార ప్రాజెక్టు తీసుకున్నారు, 930 కోట్లు దాన్ని శాంక్షన్ చేసి 7 కోట్లు ఖర్చు పెట్టి 70% పూర్తి చేశారు. పూర్తి చేస్తే ఈరోజు ఇంతవరకు కూడా ఆయన పోయి 9 సంవత్సరాలు పూర్తయింది, 10వ సంవత్సరం వచ్చింది. ఇంతవరకు పూర్తి చేసిన గతి ఇంతవరకు పట్టలేదని కూడా చూస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ మరుసటి సంవత్సరమే పూర్తి అయి ఉండేది, ఈ ప్రాంతం అంతా కూడా సస్య శ్యామలంగా ఉండేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. తోటపల్లి రైతులు బాగుండాలన్నా, మనుషులు బాగుండాలన్నా, తాగునీరు, సాగునీరు సమృద్ధిగా ఉండాలన్నా, ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టాలని అని అన్ని చోట్ల కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహేంద్రతని అయితేనేమి, వంశధార అయితేనేమి, తోటపల్లి అయితేనేమి, మరి ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు తీసుకున్నారు, మొదలు పెట్టారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు కూడా మనం పూర్తి చేసుకునే పరిస్థితిలో లేము అని కూడా చెప్తా ఉన్నా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండింది, అంత తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏమాత్రం దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నోసార్లు వచ్చారు ఈ జిల్లాకు, ఎప్పుడన్నా అడిగారా, ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడు అడిగింది లేదు, చేసింది లేదు. అంత నిర్లక్ష్యం ఎందుకు అని అడుగుతా ఉన్నా. మీ అందరితో ఓట్లు వేయించుకున్నప్పుడు గుర్తు రాలేదా ఈ ప్రజలని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటు అడుగుతా ఉంది, అడిగేదానికి అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఏమి చేశాడని అడుగుతాడు, అర్హత ఉందా అని అడుగుతున్నా. ఇక్కడ సునామీ వస్తే రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకు 275,000 ఇండ్లు కట్టిస్తే, సునామీ వచ్చినప్పుడు వెంటనే 40,000 ఇండ్లు కట్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా ఎంత నిర్లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారికి. ఏ రోజు కూడా మంత్రి పదవి అనేది మామూలుగా గిరిజనులకు మంత్రి పదవి అనేది ఉండేది, ప్రతి ప్రభుత్వం కూడా మీకు ఒక మంత్రిని కేటాయించేవాళ్ళు ప్రతి ప్రభుత్వం కూడా. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి మీరంటే లక్ష్యం లేదనుకుంటా. 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఈ మధ్య 3 నెలలకు ఒక మంత్రిని చేశాడు, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి. అంతగానే అంతవరకు మీ మంత్రిని చేయాలా మీ పక్షంగా పోరాటానికి ఉండటానికని కూడా నేను చెప్తున్నా. గిరిజన సలహా మండలి కూడా వేయలేదు, కోర్టుకు పోతే కోర్టు మొటికాయలు వేసే వరకు గిరిజన సలహా మండలి వేయలేదు. దాంట్లో మరి మామూలుగా ఎమ్మెల్యేలు దాంట్లో మెంబర్స్గా ఉండాల్సి ఉంటే ఎమ్మెల్యేలు కాని వాళ్ళని పెట్టి దానికి ఒక ఇది లేకుండా చేశాడని కూడా మీకు చెప్తున్నా. ఇంతవరకు ఎస్టీ కమిషన్ లేదు, 197 ఎస్టీ హాస్టళ్ళు మూతేశారు. ఇవాళ ఎందుకు మూసారని అడుగుతా ఉన్నా. హాస్టళ్ళు
చదువుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ని మూసేస్తే మన పిల్లలు ఎలా చదువుకుంటారు, ఎలా చదువుకుంటారు? 197 హాస్టల్ని మూసేశాడట. ఈ ప్రాంతానికి 5-6 నెలల కిందట మరి తిత్లీ పండ్ల తోటలు సర్వనాశనం అయిపోయినాయి. మన వచ్చిన తిత్లీ తుఫాన్కు మరి ఎలాంటి పరిహారం అందిందా? ఎలాంటి పరిహారము అందలేదు మనకు. ఎందుకంత నిర్లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి అని కూడా అడుగుతున్నాను ఇవాళ. అంతేకాకుండా మరి చల్లని చెక్కులు ఇచ్చాడు, చల్లని చెక్కులు ఇచ్చి అవన్నీ బౌన్స్ అయిన సందర్భం చూస్తా ఉన్నాము ఇవాళ. నన్ను అడిగితే మిమ్మల్ని అందరినీ ఎవరికైతే చెక్కులు ఇచ్చాడో వారి బౌన్స్ అయినాయి కాబట్టి కోర్టుకి వేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. జైల్లో పెడతారు కోర్టుకేస్తే. మీరు గిరిజన ఉత్పత్తులు ఏ ఎలాంటి మీకు గిట్టుబాటు ధర ఏ రోజు కల్పించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకున్న గిట్టుబాటు ధరలు ఇప్పుడు ఉన్నాయా? గిట్టుబాటు ధరలు ఎందుకుంటాయి? చంద్రబాబు నాయుడు గారే దళారీ పని చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు చింతపండు 55 రూపాయలకు మీ దగ్గర కొని ఈరోజు హెరిటేజ్లో 390 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాడు. ఇలాగే అన్నీ కూడా ఆయననే దళారీ పని చేస్తా ఉన్నాడు. మరి ఏ విధంగా మీకు గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పిస్తాడని కూడా మీకు చెప్తున్నా నేను ఇవాళ. ఇక్కడ ఏనుగులు మీ పంటలన్నీ నాశనం చేస్తూ ఉన్నాయి, మనుషులకు కూడా ఇబ్బందిగా ఉంది. మరి 4.5 సంవత్సరాల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు రాలేదా అని అడుగుతా ఉన్నాను. ఏనుగులను బయటికి పంపించాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రతి విషయంలోనూ మీ పట్ల ఓటు బ్యాంక్గా చూస్తున్నారే కానీ ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు పోతానే వంశధార పనులు ఆగిపోయాయి. తోటపల్లి ఎడమకాల ఆధునీకరణ వదిలేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జంపరకోట జలాశయం ఆయన ప్రారంభోత్సవం చేశాడు. దాన్ని కూడా చిన్న జలాశయాలు కూడా పూర్తి చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే మరి ఏం చెప్పాలనో నాకైతే అర్థం కావటం లేదని కూడా చెప్తున్నా. తెట్టంగిని ఆదర్శ గ్రామం అన్నాడు, ఏమన్నా చేశాడా గ్రామానికి? శ్రీకాకుళం హైదరాబాద్ చేస్తానన్నాడు. ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఏ విధమైనటువంటి కూడా లేదని కూడా మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ గ్రామం ఆ గ్రామం అనుకోకుండా ఇందిరమ్మ గ్రామాలని పెట్టి 30% అన్ని గ్రామాలకు అన్ని సౌకర్యాలు ఆ రోజు కలగజేశారు. ఈరోజు మనకి ఎలాంటి పరిస్థితి కూడా లేకుండా పోయిందని కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కు లేకపోతే మనం ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? మనం ఈరోజు రోడ్లు లేవు, కరెంటు లేదు, తాగునీరు లేదు, వైద్యం లేదు, 108 రావటం లేదు, ఏవి కూడా రాలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం దాంట్లో మనం బతుకుతున్నామని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి ఇంటి పనులు అయితే చాలా ఇంటి పనులు అయితే మరి వేలకు వేలు పెంచేశారు పాలకొండలోని కూడా చెప్తున్నా. ఏ విధమైనటువంటి మరి మున్సిపాలిటీలకు వాళ్ళకు నష్టం రాకుండా, అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక పైసా పెంచకుండా ఆ రోజు ప్రభుత్వం చేసినట్టుగా మనం చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మున్సిపల్ ట్యాక్స్ కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ మరి నీటి పన్నులు కానీ ఎలాంటి పన్నులు కూడా ఒక్క పైసా పెంచకుండా రాజశేఖర రెడ్డి గారు పాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలం మరి పరిపాలించాడంటే ప్రపంచంలోనే రికార్డ్ అది. ఈరోజు చూస్తే ప్రతిదీ పెరిగి ఉంది. ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో తెలీదు, భూములు రిజిస్ట్రేషన్ ధరలు అయితే అంతకంతకు పెరిగిపోయి ఉన్నాయి. ప్రతిదీ కూడా అన్ని దానిలో పెంచడంలో మాత్రం చాలా సిద్ధహస్తులని కూడా మీకు చెప్తున్నా. ఒకటి మరి కళావతమ్మ మన పార్టీలో గెలిచిందని చెప్పి ఆమెకు ఎటువంటి ఇది లేకుండా చేశారు. ఇంపార్టెంట్ కానీ కళావతమ్మ మీకోసం అసెంబ్లీలోనూ ఇంట లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నారు కళావతమ్మ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా మందిని ప్రలోభ పెడతా ఉంది, కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలను రమ్మని కూడా చాలా మందిని ప్రలోభ పెడతా ఉన్నారు. కానీ చాలా మంది 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి నుంచి బయటికి పోతే కళావతమ్మ మాత్రం గట్టిగా నిలబడింది మన కోసం.
చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే మామూలుగా ఆయన ఎవ్వరికి కూడా రాజశేఖర రెడ్డి గారి సాచురేషన్లో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలనేదే ఆయన లక్ష్యం. అదేవిధంగా అందుకనే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు వచ్చి ఏ సాయం అడిగినా కూడా వాళ్ళకు కాదు, నేను చేసేది నా ప్రజలకు చేస్తానని చెప్పి చేసేవాళ్ళు. ఎమ్మెల్యేలకు కొన్ని అభివృద్ధికి నిధులు ఉంటాయి, ఆ నిధులు కూడా అంతకంటే బాగా ఇప్పించుకునే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళందరూ వచ్చి కూడా రాజశేఖర రెడ్డి గారితో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, మరి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎలాంటి అభివృద్ధి నిధులు, ఒక పైసా అంటే ఒక పైసా కూడా ఇవ్వని స్థితి చంద్రబాబు నాయుడు నైజం. అది ఆయన ఏదన్నా చేసినా కూడా మరి ఆయన క్యాండిడేట్లకే, ఆయన మనుషులకే, ఒక ఇల్లు వచ్చినా ఆయన మనుషులకే, ఒక రేషన్ కార్డు వచ్చినా ఆయన మనుషులకే, పెన్షన్ వచ్చినా ఆయన మనుషులకే, అలా చంద్రబాబు నాయుడు గారి నైజం అది అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనకి ఇక్కడ పెరిగే పంటలకు పైనాపిల్ అయితేనేమి, సీతాఫలం అయితేనేమి, జీడి మామిడి అయితేనేమి, పసుపు పంటలు అయితేనేమి, ఏవి కూడా గిట్టుబాటు ధరలు మనకి ఏవి కూడా మద్దతు ధరలు కూడా ఏవి లేకుండా ఉన్నాయని కూడా మీకు చెప్తున్నా. మరి ఈ పోడు భూములు కొన్ని మరి వాళ్ళ చేత వాళ్ళకు పట్టాలు కాని వారందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా, జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మీ పేర్లతో పట్టాలు చేయబడతాయని కూడా మాటిస్తా ఉన్నా. ఈరోజు మీరు బ్యాంకులకు పోయి పట్టాలు మీ పేర్లతో లేవు కాబట్టి కొంతమందికి ఈరోజు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకునే పరిస్థితి మీకు లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. జగన్ సార్ మీకు ఇచ్చిన మాటలు మళ్ళా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, తప్పకుండా నా బిడ్డ అన్ని కూడా చేస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నా. అన్ని అర్హతలు ఉండి మరి షెడ్యూల్ ఏరియాలో లేని గిరిజనుల గ్రామాల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం కృషి చేస్తాడని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. అంటే షెడ్యూల్ ఏరియాలో లేనేటివి చేయాలంటే జగన్ బాబు చేతిలో ఉండదు, కేంద్రం దృష్టికి తీసుకుపోయి అక్కడ చేపించుకోవాలి, తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకుపోయి అన్ని ప్రాంతాలను కూడా షెడ్యూల్ ఏరియాలోకి తెచ్చుకుందామని కూడా మీకు మాటిస్తున్నా. ఏనుగుల సమస్య కూడా మనం త్వరలోనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏనుగుల సమస్య కూడా మనం తీర్చుకుందామని కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా మరి జీసీసీ బలోపేతం చేసుకుందాం, అటవీ ఉత్పత్తులకు మంచి ధర గిట్టుబాటు ధరలు జగన్ బాబు అన్ని చోట్ల కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాడు. గిట్టుబాటు ధరలు అన్ని కూడా మద్దతు ధరలు బాగా వచ్చేటట్టుగా తప్పకుండా మీరు పైకి ఎదిగేటట్లుగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తీసుకెళ్లేటట్టుగా చేస్తాడని కూడా చెప్తున్నా. ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, కార్డు లేని వారికి అందరికీ ప్రతి ఒక్కరికి కార్డు వస్తుంది, హాస్పిటల్స్ పోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. సంపూర్ణంగా అసలు జగన్ బాబు అమ్మఒడి చెప్పాడు, అమ్మలు పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ రోజు ఆయన ఓదార్పాత్రకు పోయినప్పుడు వాళ్ళని చనిపోయిన ఇళ్ళకు పోయినప్పుడు అమ్మ మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అని చెప్పారట. ఏమ్మా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా అంటే ఒకరిని పంపిస్తున్నాం స్కూల్కు, ఒకరిని పనికి పంపిస్తున్నాం సార్, మాకు ఎట్లయితుంది అని అన్నారట. అందుకనే ఆ రోజు తీసుకున్న నిర్ణయం జగన్ బాబు, మరి స్కూలుకు పంపిస్తే మీ పిల్లల్ని అమ్మ, మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి 15,000 అమ్మకి ఇస్తాడట మీ అన్న, మీ తమ్ముడు ఎల్కేజీ నుంచి 12th క్లాస్ వరకు కూడా చదువు ఉచితంగా చదువు చెప్పిస్తాడట మీ పిల్లలందరికీ. డిగ్రీలు చదువుకునే పిల్లలకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు, పేదవాడు పేదరికంలో బతకూడదనే తీసుకొచ్చారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. కొన్ని లక్షల మంది ఆ రోజు చదువుకున్నారు, ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు, ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటా ఉన్నారు ఇవాళ. అదేవిధంగా జగన్ బాబు కూడా ఎన్ని లక్షల ఖర్చైనా కూడా మీరు ఏ చదువు చదవాలనుకుంటే కూడా ఆ చదువు జగన్ బాబు చదివిస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తా ఉందా చదువుకుంటున్నారా పిల్లలు?
చదువుకోలే. రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు కట్టేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఫీజు కట్టేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తామంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూసేపించినాడు, నారాయణ లాంటి కాలేజీలన్నీ పెట్టినారు. దాంట్లో ఏమో లక్ష, లక్షన్నర, 2 లక్షలు ఇంజనీరింగ్కు. ఈయన ఇచ్చేదేమో 30,000 ఇస్తాడు ఒక్కొక్కసారి, ఈ సంవత్సరానికి అంత కూడా ఇయ్యడు. మరి ఎలా చదువులు సాగుతాయి? మెరిట్లో ఉన్న పిల్లలు కూడా ఈరోజు చదువుకోలేని స్థితిలో ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా ఇవాళ. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఒకచోట ఆరోగ్యశ్రీ పొందాలని, ఎటువంటి రోగం వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తాందా? వర్తిస్తాందా ఈరోజు ఆరోగ్యశ్రీ? వస్తాందా మీకు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట, జిల్లాల్లో చేసుకోవాలట. జిల్లాల్లో ఏమో సంవత్సరం అవుతుంది ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వటం లేదు. మరి ఎలా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు మీ దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు ఎన్టీఆర్ సేవతో 5 లక్షలు ఇస్తాను, ఆరోగ్యశ్రీ ఇస్తాను, ఎక్కడ మందులు కొనుక్కుంటే అక్కడ పే చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. నమ్మకం ఉందా? జగన్ బాబు వస్తే 1,000 రూపాయలకు పైన ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా, అది హైదరాబాద్లో అయినా, బెంగళూరులో అయినా, మెడ్రాస్లో అయినా, ఎక్కడైనా కూడా చేపించుకున్నా అది ప్రభుత్వం పే చేస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇవాళ. 108 వస్తాందా మనం ఫోన్ చేస్తే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 నిమిషాలు వచ్చేది. కొన్ని లక్షల మంది పునర్జన్మ ఇచ్చింది 108. కుయ్ అని వచ్చేది. జగన్ బాబు వస్తే మళ్ళా 108 రై అని వస్తుంది. 104 మీ దగ్గరకు వస్తుంది మందులు ఇవ్వటం కోసం. మరి అదే విధంగా ఏమా అదేవిధంగా మరి ఈరోజు చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం. తాగునీరు సాగునీరు సమృద్ధిగా చేసుకుందాం. చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా తొందరలో ఈ జిల్లాలో జగన్ బాబు వచ్చి పూర్తి చేస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నా. మరి బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాడని కూడా మాటిస్తా ఉన్నా. ఇంతవరకు కనీసం గవర్నమెంట్లో మరి 2,42,000 ఉద్యోగాలు మరి ఉన్నాయి. ఈరోజు మీకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు మీకు ఉద్యోగాలకని చెప్తున్నా. జగన్ బాబు అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం నిర్మించి మరి అక్కడ 10 మంది పిల్లల్ని తీసుకుని మరి గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు 10 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్తున్నా. 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాలంటీర్కి 5,000 రూపాయలు వాలంటీర్కి ఇచ్చి మరి అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అన్ని కూడా మరి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇంకోటి కానీ మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏవేవో అందాలో ఇంటికి పెన్షన్ కానీ అవన్నీ కూడా మరి వీళ్ళు వాలంటీర్లు మీకు ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారని కూడా చెప్తా ఉన్నా. మీకు రేషన్ కార్డు కావాలన్నా మరి ఫీజు రీయింబర్స్మెంట్కి ఏదైనా అవసరం ఉన్నా, మీకు ఏదైనా సమస్య ఉన్నా, పెన్షన్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా గ్రామ సచివాలయంలోనే, ఏ రికమెండేషన్ అవసరం లేదు, ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. కేవలం 72 గంటల్లో మీకు ఏ కార్డు కావాలన్నా కూడా మీకు వస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా పరిశ్రమలు మనకు వస్తే ఆ పరిశ్రమల్లో 75% లోకల్గా ఉండే వాళ్ళకే పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. మరి అదేవిధంగా డాక్రా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా అనే పేరుతో ఎంత అప్పు ఉందో, ఎలక్షన్ రోజుకి ఎంత అప్పు ఉందో అంత అప్పు, 4 దఫాలుగా అక్క చెల్లెళ్ళ పేరుతో మరి ఆ అప్పు అంతా కూడా తీర్చడానికి ఆ డబ్బు మీ చేతికే ఇస్తాడట జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా అక్క చెల్లెళ్లకు. అమ్మ అక్క చెల్లెళ్ళందరికీ కూడా మీ తమ్ముడు మీ అన్న
మీకే మీ చేతికే ఇస్తాడంట అమ్మా. మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, 4 దఫాల్లో మొత్తం అప్పు తీర్చబడుతుందని కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పాడు అక్క చెల్లెళ్లకు, ఏమి రుణమాఫీ చేశాడని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు పసుపు కుంకుమ అంటా ఉన్నాడు అమ్మ, పసుపు కుంకుమ ఇస్తానడమ్మా మీకు, ఇస్తానడా అన్న అంటే, అన్న అంటే అన్నిటికీ అన్నగా ఉండాలి. ఈరోజు ఎలక్షన్స్ వస్తానని చెప్పి అవసరానికి అన్న కాదు కావాల్సింది. ఈరోజు నాకు 1 కోటి మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఈరోజు అన్న, ఈరోజు అవసరానికి అన్న మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్నిసార్లు పసుపు కుంకుమ పెట్టాడు, ఎన్నిసార్లు ఏమిచ్చాడని మీకు అడుగుతా ఉన్నాను ఇవాళ. మీ భవిష్యత్తు నా భద్రత అని చెప్తా ఉన్నాడు, ఇదేనా మీ భవిష్యత్తు కాపాడేదని అడుగుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెలందరికీ 45 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా మీ తమ్ముడు మీ అన్న 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపల 75,000 మీ చేతుల్లోనే పెడతాడట మీ అన్న మీ తమ్ముడు అని కూడా చెప్తా ఉన్నా. 0% వడ్డీ వడ్డీ లేని రుణాలు మీకు అందరికీ కూడా ఇస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా అన్ని మేళ్ళు అక్క చెల్లెలకు అన్నగా తమ్ముడుగా మీకు అండగా దండగా ఉంటాడని మీకు చెప్తున్నాను. రైతన్నలకు మరి జగన్ బాబు మే నెలలోనే 12,500 రూపాయలు ముందస్తుగా పంట వేసుకోవడానికి ముందస్తుగా రుణం 12,500 ఉచితంగా ఇస్తాడట మీకు అందరికీ కూడా రైతన్నలకు అని చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తానని చెప్తా ఉన్నాడు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా. 0 వడ్డీ లేని రుణాలు రైతన్నలకు అందరికీ మళ్ళీ వస్తాయని కూడా మీకు చెప్తా ఉన్నా. ధరల స్థిరీకరణ నిధి, మనకు గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు ఉండడం కోసం, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉండడం కోసం 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పేరుతో మీ దగ్గరికి వస్తాడని కూడా చెప్తా ఉన్నా. ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, మీకే ముఖ్యంగా ఉపయోగపడుతుంది ప్రకృతి వైపరీత్యాలకు సహాయంగా 4,000 కోట్ల రూపాయలు ధర నిధిని సహాయం నిధి ఏర్పాటు చేసి మీకందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటాడని కూడా మీకు చెప్తున్నా. మరి అదేవిధంగా వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తానని కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా రైతు కుటుంబంలో రైతు చనిపోతే ఆ కుటుంబానికి మాత్రమే అంటే అప్పులకు సంబంధం లేకుండా ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అది అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు మీకు మీ అన్న ఇస్తాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్ బాబు పెన్షన్ అవ్వాతాతలకు చెప్పండి, ఇక్కడికి రాలేదేమో మీ మనవడు, మరి ఈరోజు 2,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎప్పటి నుంచి ఇస్తా ఉన్నాడు ఇప్పటి నుంచి ఇస్తా ఉన్నాడు, ఈ నెల నుంచి ఇస్తా ఉన్నాడు, 2 ఏళ్ల నుంచి జగన్ బాబు చెప్తా ఉన్నాడు, నవరత్నాలు ప్రకటిస్తా ఉన్నాడు, అవ్వాతాతలకు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్తా ఉన్నాడు. అంత ప్రేమ ఉంటే ఈరోజు పెద్ద కొడుకుని అంటా ఉన్నాడు ఇవాళ, మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు, మీ పెద్ద కొడుకుని అంటా ఉన్నాడు. పెద్ద కొడుకు అయితే ఇట్లే చేస్తాడా, ఎలక్షన్ వచ్చేక ముందే చేస్తాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎలక్షన్ 3 నెలలు ఉందనంగా ఈ నెల 2,000 రూపాయలు ఇచ్చాడు జగన్ బాబు, మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తానంటే నేను 3,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ తగ్గిస్తానంటే నేను ఇస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. ప్రతి కులానికి కార్పొరేషన్ కమిటీని పెట్టి వాళ్ళ బాగోగులు చూస్తానని జగన్ బాబు చెప్తే ఇప్పటికప్పుడు ఈరోజు 22 కమిటీలు వేసి నేను ఈరోజు ఆదుకుంటానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ. నేను చెప్తా ఉన్నా పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క నక్కే పులి పులే అంతేనా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మాట మీద నిలబడేవారు, మాట ఇస్తే మాట తప్పేవాళ్ళు కాదు, మాట ఇస్తే మెడమ తిప్పేవాళ్ళు కాదు అని కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు కూడా మాట ఇస్తే మాట కోసం ఆ ఇచ్చిన ఓదార్పు యాత్ర కోసం మాట కోసం
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చి ఎన్ని పోరా, ఎంత కష్టపడ్డాడు ఆయన. ఆయన ఎంత కష్టపెట్టినా కూడా, ఆయన బాధలు పెట్టినా కూడా, అన్ని బాధలు కష్టాలు ఏ రోజు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోలేదు. కానీ మీకోసం మాత్రం పనిచేశాడు ఇంతకాలం అని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మాట కోసం ఎంత దాకైనా పోరాడతాడు, ఆయన నమ్మిన వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడతాడు, ప్రేమించిన వాళ్ళ కోసం. ప్రేమను పంచే వాళ్ళే కానీ దాచుకునే వాళ్ళు కాదు, దోచుకునే వాళ్ళు కాదని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. నేను ఒక్కటే జగన్ బాబు ఆశిస్తా ఉన్నాడు మీ అందరూ కూడా. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా అడగటానికే వచ్చాను నేను ఇవాళ. లాస్ట్ టైం మనము 40 ఏళ్ళ అనుభవం ఉందని, ఇంకోటి ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాడని చెప్పి ఆయన అబద్ధపు మోసాలు వాగ్దానాలు 600 వాగ్దానాలు తీసుకొచ్చాడు. 5 మాఫీలు చేస్తానని మీ దగ్గరికి వచ్చాడు. 40 సంవత్సరాల అనుభవం ఉందినే రాజధాని కడతానని వచ్చాడు. మోసపోయాం మనమందరం కూడా. ఆ రోజు వైఎస్ఆర్సీపీని గెలిపించుకోలేకపోయినాం. ఈరోజు అలాంటి మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎన్నుకున్నారు, ఆయన ఆయన పాలన మీరు చూశారు. జగన్ బాబు కూడా అంతకంటే ఎక్కువగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. వాళ్ళ నాయన ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి చేశాడో ఆ మంచి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గొప్ప స్థానంలో నిలబెట్టాలని ఆయన వంతు ఆయన కష్టపడతా ఉన్నాడు. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నవరత్నాల పేరుతో, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల పేరుతో, మరి ఏవేవైతే సంక్షేమ పథకాలు వస్తా ఉన్నాయో నవరత్నాల పేరుతో, ప్రతిదీ కూడా మీ ఇంటికి అందించాలని, మీకోసం ఉండాలని, మీ మనవడిగా, మీకు మీ అవ్వాతాతల మనవడిగా, మరి అమ్మా నాయన కొడుకుగా, అన్నదమ్ములకు తమ్ముడుగా, అన్నగా, అక్క చెల్లెళ్ళకు తమ్ముడుగా, అన్నగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నా. ఈ మాట నేను జగన్ బాబు తల్లిగా మీకు చెప్పడం లేదు, మీ గుండెల్లో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి భార్యగా మీకు అందరికి అడగడానికి వచ్చా నేను ఇవాళ అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఓటుకు పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో చూసుకోండి. ఒక్కసారి మీరు ఓటుకు పోయినప్పుడు జగన్ బాబుని మీ కన్నుల్లో చూసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మీ చూపుడు వేలు ఓటు, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఒకటి మీకు గుర్తు చేస్తా ఉన్నా, మనకు మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే, మనం మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది కావాలి. స్పెషల్ స్టేటస్ అనేది మన ముఖ్యం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి. ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో రాయితీలు వస్తాయి, అప్పుడు ఎంతో మంది పరిశ్రమలు పెట్టడానికి వస్తారు, ఏమన్నా కట్టడానికి వస్తారు. మనం అది పోగొట్టుకుని ఈరోజు ఏమీ లేని స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. నిజంగా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన కష్టం, మీకు వచ్చిన నష్టం, బాధ నిజంగా నాకు ఎక్కువ అనిపిస్తుంది, పెద్దది అనిపిస్తూ ఉంది కూడా. మరి కష్టం ఈ బాధ మనం పోయి మనం అందరం సంతోషంగా ఉండాలంటే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. 4.5 సంవత్సరం బీజేపీతో ఉండి స్పెషల్ స్టేటస్ సాధించలేని అసమర్థత ముఖ్యమంత్రి ఓటు వేయాలా మనం అని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్ బాబు ఒకటే చెప్తా ఉన్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఈరోజు ఆయన బీజేపీతో ఉన్నంత కాలం జగన్ బాబును మరి కాంగ్రెస్ తల్లి, కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. 4.5 సంవత్సరం అంతా అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్తో కలిశాడు. ఈరోజు మళ్ళీ బీజేపీ, కేసీఆర్, మోడీ అని అంటా ఉన్నాడు ఇవాళ. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, జగన్ బాబు కేసీఆర్తో కలవలేదు, జగన్ బాబు మోడీతో, బీజేపీతో కలవలేదు, జగన్ బాబు కాంగ్రెస్తో కలవలేదు, ఒంటరిగానే పోరాటం చేస్తా ఉన్నాడు. సింహం ఎప్పుడు ఒంటరిగానే పోరాటం చేస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అనుమాన పడాల్సిన పని లేదు. మనకు ఒకటే జగన్ బాబు చెప్తా ఉన్నాడు, 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే, ఎవరైతే ఈరోజు మనకు బీజేపీ ఇవ్వలేదు ఇస్తానని, కాంగ్రెస్ ఇవ్వలేదు ఇస్తానని, ఆ రోజు ఎవరైతే స్పెషల్ స్టేటస్ నా రాష్ట్రానికి ఇస్తారో, నా ప్రజలు బాగుపడేదానికి ఇస్తారో, నా ప్రజల సంక్షేమం కోసం ఎవరు స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళకు నేను మద్దతు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 25 మంది ఎంపీలను అత్యధిక మెజారిటీతో గెలిపించి స్పెషల్ స్టేటస్ సంపాదించుకుందాం మనం అనందరికీ కూడా మీ అందరి ద్వారా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. ఇకపోతే మనం అన్ని మేలులు, అన్ని సంక్షేమం, అన్ని కావాలంటే మనకు మన పార్టీ గెలవాలి. ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన అభ్యర్థిగా
ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి విశ్వాసరాయ్ కళావతమ్మ మరలా నిలబడబోతున్నారు. అత్యధికమైన మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాష్ట్రంలోనే నెంబర్ వన్ సీటుగా ఉంచాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏ ప్రలోభాలకు నిలబడిన వ్యక్తి, మీకోసం నిజాయితీగా నిలబడిన వ్యక్తి, మీకోసం పోరాటం చేస్తున్న వ్యక్తి అత్యధికమైన మెజారిటీతో ప్రతి ఓటు వేసి గెలిపించాల్సిన కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇకపోతే ఎంపీ క్యాండిడేట్ గొడ్డేటి మాధవి ఆ అమ్మాయి కూడా, మరి తండ్రిని పోగొట్టుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా 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 సింపుల్ గా ఉంది. మీకోసం నిలబడే వ్యక్తి ఈ అమ్మాయిని ఎంపీ క్యాండిడేట్ గా గెలిపించమని, అత్యధికమైన మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గిరిజనులు అంటే రాజశేఖర రెడ్డి గారి మనుషులు, అది అంత తెలిసే మీ అందరికీ అన్యాయం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మన ప్రభుత్వం తెచ్చుకొని మన ఎంపీని మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అన్ని కూడా మనం సాధించుకుందామని మరొకసారి చెప్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో మాధవిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అమ్మ మనందరికీ భరోసా ఇచ్చారు, మనము జగనన్నకి విజయాన్ని చేకూర్చాలి. మనము ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడూ ఆయన వెంట ఉంటామని, మనమందరం కూడా ఎప్పుడూ వీరికి ఏ కష్టమైన నష్టమైన మేమందరం తోడుగా ఉండి మీ ఆశీస్సులు మీ చల్లని దీవెలతో మీ వైఎస్ఆర్ పార్టీలోనే మాకు ఇంతటి గౌరవాన్ని దక్కిందమ్మా. ఇటువంటి గౌరవప్రదమైన పార్టీలో ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అందరూ కూడా ఎంతో గర్వంగా తలెత్తుకునేలాగా రేపు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి కొడుకైన జగనన్న, నీ బిడ్డ అయిన జగనన్న మంచి పరిపాలన చేస్తాడని పూర్తిగా నమ్ముతున్నామమ్మా. జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న పాలనలో మనందరము రాజన్న రాజ్యం సాధించుకుందాం. మీ అందరికీ ఇంతలాగా ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మన విజయమ్మకి మనము గౌరవంతో ఆమెకి చిన్న సత్కారం చేసుకుంటాం. మీకోసము అమ్మ దయచేసి మన్నించండి అని కోరుతున్నాం.